హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహి ఆర్ట్స్ తెలుగు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే కిందన రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఈరోజు మనం ఒక ఫోటోని క్రాప్ చేసి దాన్ని ఎలా డ్రా చేయాలో తెలుసుకుందాం. ఈ ఫోటో మా బెస్ట్ ఫ్రెండ్దండి. తను చాలా రోజుల నుంచి డ్రా చేయమంటే ఇప్పుడు డ్రా చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ మనం క్రాప్ బాస్టీస్ గీసుకోవాలి. గీసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ చూసి ఇక్కడ ఫోర్ ఉంది, ఫోర్. ఓకే, ఫోర్ ఫోర్ కిందన ఒక గడి ఉంది. ఒక గడి తీసుకుంటే ఓకే, ఒకటి ఇక్కడ నుంచి సెంటర్లోకి వచ్చింది. చూడండి, నేను వేస్తుంటే మీకు అర్థమైపోతాను చెప్పి ఇలా వేయాలన్నది. నాకు అక్కడ ఎంత గ్యాప్ ఉందన్నది చూసుకోవాలి, చూసుకుంటూ వేయాలి. ఇక్కడ లైట్గా బెండ్ అయింది హెయిరు, ఇలా వచ్చి ఇక్కడ లైట్గా బెండ్ అవుతుంది. నెక్స్ట్ అక్కడ వెంటనే చెవి వచ్చింది. చెవి ఆ బాక్స్ లోపలే ఉంది, ఆ బాక్స్ లోపల నుంచే వేయాలి. హెయిర్ హెయిర్ ఎంతవరకు వచ్చింది చూసుకోవాలి. ఆ గీత దాటుకుంటే వేయాలి. ఇక్కడ షేప్లు ఎలా వచ్చింది చూడండి. కిందన బాక్స్కి పై బాక్స్కి కట్టి సరిపోయేటట్టు అందులో ఉంది. అలాగే మనం యాస్టీజ్ డ్రా చేయాలి. చూడండి, లైట్గా బయటకు వచ్చింది. సేమ్ అట్లానే ఇక్కడ కూడా లైట్గా బయటకు వచ్చినట్టు గీసాం. ఐ ఇస్తున్నాను చూడండి, ఇక్కడ ఎలా వచ్చిందంటే ఆ రెండు బాక్సుల మధ్యలో నుంచి ఐ కనిపిస్తుంది. మనకు ఎంత గ్యాప్ వస్తుందో చూసుకుంటూ డ్రా చేస్తుండాలి. ఐబ్రోస్ గీయాలి, అది కిందన. ఓకే, పై బాక్స్ కిందన బాక్స్ తాకుతుంటూ లైట్గా కిందకి వచ్చింది. ఓకే, కార్నర్ కార్నర్ దగ్గరికి వచ్చేసింది, అక్కడ వరకు వేస్తే ఇలా ప్రతిదీ అవతల మనకు గ్రాఫ్లో ఎలా ఎంతవరకు వచ్చింది అంతవరకు చూసుకుంటూ ఏ బాక్స్ వరకు వచ్చిందో చూసుకుంటూ డ్రా చేయాలి. ఆ డ్రా చేయడం వల్ల అవతల మన బొమ్మ సేమ్ యాస్టీజ్ మనము వేరొక పేపర్కి డ్రా చేయొచ్చు. నెక్స్ట్ గ్రాఫ్ గీసుకున్నప్పుడు ఆ గ్రాఫ్ లైట్గా గీసుకోవాలి, డార్క్గా గీసుకోకూడదు, ఎందుకంటే అది మళ్ళీ మనము చెరిపేయాలి కాబట్టి. బాక్స్ లోపల కొద్దిగా వస్తుంది అంటే ఫోటోని మనము గ్రాఫ్ ఎలా గీయాలి అన్నది యాప్ ఉంటుంది. యాప్ నేను మీకు కిందన లింక్ పెడతాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఫోటో సెలెక్ట్ చేసి దాన్ని ఓకే చేస్తే మనకు గ్రాఫ్ వస్తుంది. సేమ్ యాస్టీజ్
పేపర్లో కూడా అలాగే అప్లై చేయాలి గ్రాఫ్. నెక్స్ట్ ఏదైనా బొమ్మ గీయాలి అనుకున్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నంత వరకే గీయండి, అప్పుడే అది పర్ఫెక్ట్గా వస్తుంది. ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బాగా గీసిన తర్వాత ఇంట్రెస్ట్ తగ్గిపోయిన తర్వాత ఏదో కంప్లీట్ చేసి వెళ్ళే అన్న ఇదితో ఫస్ట్గా గీసేస్తాం. అలా గీసడం వల్ల మనకు నచ్చినట్టు గీసేస్తాం, గీసడం వల్ల బొమ్మ పాడేది. అవసరమైతే తర్వాత మీ గ్యాప్ ఇవ్వండి, తర్వాత గీయండి, మళ్ళీ ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తే అప్పుడు గీయండి. ఇప్పుడు మీకు కరెక్ట్గా బొమ్మ పర్ఫెక్ట్గా షేప్లో అది వస్తుంది. నెక్స్ట్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే మెసేజ్ కింద నా సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే నేను ఏ ప్రతి వీడియో పెట్టినా సరే ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ బొమ్మ అయిపోయినట్టు. ఫస్ట్ డ్రా చేసుకునేటప్పుడు కూడా లైట్గా గీసుకోండి, కంగారు ఏం లేదు, లైట్గా గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు గీతలు మనము నీట్గా చెరిపేయాలి. చెరిపిస్తే బొమ్మ మనకు నీట్గా కనిపిస్తుంది. దాన్ని మనము డార్క్ షేడ్లో చేయాలి. డార్క్ ఎలా చేయాలి, షేడ్స్ ఎక్కడ వేయాలి, ఎంత డార్క్లో చేయాలి అన్నది క్లియర్గా మనం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.